ఏపీలో మరోసారి ఐటీ దాడులు కలకలం మొదలైంది. మరో విడత భారీ స్థాయిలో తనిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సన్నద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభమయ్యాయి. విశాఖలోని ఎంవీపీ కాలనీలో అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి కొన్ని ఐటీ బృందాలు బయలుదేరి గాజువాకలోని సెజ్లోకి వెళ్లాయి. అలానే ఎంబీపీ కాలనీలో సెక్టర్ 12 చార్టర్డ్ అకౌంటెంట్ మురళీకృష్ణ ఆఫీసులో ఐటీ దాడులు నిర్వహించారు. అనంతరం నిర్మాణ కంపెనీ బాలయ్య శాస్త్రి లేఅవుట్, నరసింహానగర్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పలువురు ప్రముఖుల ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించడం లేదని వీరి తనిఖీలో తెలిపారు. అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, చెన్నై, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా తరలి రావడం జరిగింది. సుమారు 200 మంది వరకు కూడా నిన్నే నగరానికి చేరుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా బృందాలుగా విడిపోయి సుమారు 20 చోట్ల ఏకదాటిలో దాడు Thank you.